హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన రెసిపీ స్వీట్ బూందీ కలర్ఫుల్గా ఉండే స్వీట్ బూందీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి తీసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఆ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి వాటర్ పోయకముందు ఇలా కలుపుకుంటే ఉండలన్నీ పోతాయండి ఇలా బాగా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి తొందరగా ఉండలు కట్టేస్తుంది కదండి అందుకనే కొంచెం కొంచెం ఫస్ట్ వాటర్ కలుపుకొని ఫస్ట్ తిగ్గా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి ఇదేంటంటే దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి పలుచిగానే ఉంటుంది కానీ వాటర్ వేసే ముందు ఫస్ట్ ఇలా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇది మాత్రం అందరు మర్చిపోకండి ఒకేసారి వాటర్ వేసేయకూడదు ఇలాగా కొంచెం దోశ బ్యాటర్లా వచ్చేలాగా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు బౌల్స్ చేసుకొని ఆ శనగపిండి బ్యాటర్ని సపరేట్ చేసుకున్నామండి దీంట్లో మనం ఫుడ్ అనమాట ఇందాక చూసాం కదా కలర్ఫుల్గా వచ్చింది సో అలా కలర్ఫుల్గా రావాలంటే ఇలాగా వేరే వేరే చేసుకొని ఇందులో మనం ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉన్నా అది యాడ్ చేసుకోండి మేము గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ యాడ్ చేసుకున్నాము ఇలా బాగా కలుపుకున్నాక ఇలా వస్తుందండి ఎల్లో గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్స్ అండి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని మన జనపిన్ బ్యాటర్ని ఇలా హోల్స్ ఉన్న గరిటలో వేసుకోవాలి బూందీ వేయడానికి వేరేగా కూడా ఉంటాయండి రౌండ్గా సీప్స్ ఉంటాయి అవి కూడా వాడచ్చు ఇలా మన ఇంట్లో ఉన్న దాంతో అయితే ఇలా వేసేసుకోవచ్చు ఇలాగ కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేయాలి బట్ మనం కార బూందీ చేసుకుంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాలి స్వీట్ బూందీ చేసుకుంటే కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేయాలండి ఇలాగా మనం బూందీ అంతా కంప్లీట్గా వేసేసుకోవాలి మేము స్వీట్ బూందీ చేసుకున్నామండి సో అందుకనే నేను కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసామనమాట కారపుంది చేసుకున్న వాళ్ళు ఉంటారు అప్పుడు అది కొంచెం సేపు ఇంకా ఎక్కువసేపు అంతే కలర్ మారేంత వరకు వేగాలి ఇలాగ అన్ని కలర్స్ చేసుకుంటే ఇలా అన్ని మిక్స్ చేసుకొని ఒక ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేయాలండి శనగపిండి ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకోవాలి ఇందులో ఒక వన్ కప్కి త్రీ ఫోర్త్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి సో ఒక వన్ కప్ తీసుకున్నాం ఇప్పుడు వన్ అండ్ హాఫ్కి ఇలా కొంచెం కలుపుకోవాలండి కొంచెం మరుగు వచ్చిన వెంటనే ఇలాచీ వేసుకోవాలి ఇలాచి పౌడర్గా వేసుకున్న పర్లేదు ఇలా వేసుకున్న పర్లేదు తర్వాత కొంచెం నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసుకోవాలండి ఎందుకంటే తర్వాత పాకం పట్టిన తర్వాత షుగరీగా రాకుండా క్రిస్టల్స్లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇలా వేసుకుంటే ఇలా మరుగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బూందీ దీంట్లో వేసేసుకోవాలి మళ్ళీ తీగపాకం వచ్చేంత వరకు అలా వేసేయకరదండి దీంట్లో వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలండి ఇలా చూసిన విధంగా ఇంకా వాటర్ ఉంది కలుపుతూ ఉండాలి స్టిమ్లో పెట్టేసి వదిలేస్తే వాళ్ళే అడుగంటే సో కలుపుతూ ఉండాలి ఇలా చూపించిన విధంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ ఇలాగే వదిలేయాలండి అప్పుడు మొత్తం అంతా స్వీట్ దానికి బట్టి స్వీట్ బూందీ టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుంది ఇదైతే మా ఇంట్లో అందరికీ బాగా నచ్చిందండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి